తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ దీక్షకు దిగారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. హుజూర్నగర్ నియోజకవర్గం లక్కవరంలో వర్షంలోనూ దీక్ష కొనసాగిస్తున్నారు. కళ్ల ముందు దాడి జరిగితే చర్యలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మఠంపల్లి మండలం టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే వరకు దీక్ష విరమించేది లేదన్నారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు షర్మిల. శేఖర్ అడిగి అప్డేట్స్ తెలుసుకుందాం. శేఖర్, వర్షంలో కూడా షర్మిల దీక్ష కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది, ఏంటి అక్కడ సిచ్యుయేషన్? గుడ్ ఈవినింగ్ సౌజన్య. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని లక్నవరంలో ఈ రోజు షర్మిల నిరుద్యోగ దీక్షకు దిగింది. అయితే ఇక్కడ గత 2 రోజుల నుంచి కూడా హుజూర్నగర్ నియోజకవర్గంలోనే పాదయాత్ర చేస్తూ లక్నవరానికి చేరుకున్న షర్మిల అక్కడ ఈ రోజు ప్రతి మంగళవారం ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి దీక్ష పొందుకుందో ఆ దీక్ష ఈ రోజు కొనసాగిస్తున్నది. ఈ క్రమంలోనే అక్కడ దీక్షకు దిగిన దగ్గరికి టీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది వచ్చి ఆందోళన చేశారు. డౌన్ డౌన్ షర్మిల అని చెప్పేసి నినాదాలు చేయడం తోటి అటు ఓ షర్మిలకు సంబంధించిన అధికారులు కూడా వాళ్ళపై వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నేర్కొంది. ఏపూరి సోమన్నపై దాడికి ఎత్తించారు టీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి అడ్డుకున్నారు. అక్కడ ఉన్న కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీస్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వాళ్ళ ముందే దాడికి ఎత్తించారు, వాళ్ళని పంపించారు తప్ప ఇక్కడ కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. దాంతో సీరియస్ షర్మిల అక్కడే దీక్షకు దిగింది. దీక్ష ఎక్కడే వైఎస్ విగ్రహం దగ్గర దీక్షకు దిగింది. ఎవరైతే దాడికి యత్నించారో ఈ పురుష సోమన్నపై వాళ్ళని అరెస్టు చేయాలి, అరెస్టు చేసి వాళ్ళపై కేసులు పెట్టాలి, కేసులు పెడితేనే నేను దీక్ష విరమిస్తానని చెప్పేసి 1 అవర్ నుంచి కూడా అక్కడే భారీ వర్షం ఉంది. ప్రస్తుతం అక్కడ హుజూర్నగర్ మండలం లక్నవరంలో భారీ వర్షం ఉంది. ఆ వర్షంలోనే దీక్ష దిగింది. అలా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వైఎస్ షర్మిల అక్కడే బయట వచ్చారు. అక్కడ అప్పటికే సిఐ కావచ్చు, అక్కడ ఉన్న ఎస్ఐలు కూడా వాళ్ళ మీద కేసులు ఖచ్చితంగా చేస్తాము అని చెప్పేసి చెప్పినా గానీ ముందుగా కేసులు నమోదు చేయండి, ఆ తర్వాతనే మేము ఇక్కడి నుంచి దీక్షను విరమిస్తామని చెప్పేసి కూర్చోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతము ఆ దీక్ష కొనసాగుతూనే ఉంది. పోలీసులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మధ్యలో పోలీసులకు అటు షర్మిల అనుచరులకు కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఎవరైతే అనుచరులను వదిలేశారో, వదిలేసిన ఎవరైతే నిందితులు ఉన్నారో, వాళ్ళని దాడికి యత్నించిన వాళ్ళని ఎట్లా వదిలేస్తారో అని చెప్పేసి పోలీసులపై ఫైర్ అవుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. పోలీసులు మాత్రం ఆళ్ళు పట్టుకున్నారా అని మేము వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశామని చెప్తున్నారు. పోలీసులకు అటు వైఎస్ షర్మిల అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్య కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వాళ్ళు గొడవకు దిగారు, పోలీసుల మీద చేయేశారని పోలీసులు. అటు వైఎస్ షర్మిలకు సంబంధించిన అనుచరులు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడ మహిళలు ఉంటే మహిళల మీద చేయేశారు, దాంతో సీరియస్ కావాల్సి వచ్చింది అని వైఎస్ షర్మిల కూడా చెప్పుకొస్తుంది. మొత్తానికి ఇప్పుడు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లక్నవరం ఏదైతే లక్నవరంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. వైఎస్ షర్మిల మాత్రం ఎవరైతే దాడికి యత్నించారో వాళ్ళ మీద కేసు నమోదు చేస్తే తప్ప అక్కడి నుంచి లేసేది లేదని కూర్చోవడంతో అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. అక్కడే ఉన్నారు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షంలో రైట్ శేఖర్, థ్యాంక్ యూ.